రాష్ట్రంలో ఒక వారం రోజుల వ్యవధిలో రాజకీయ మార్పులు చకచక జరిగిపోయాయి. ఎటువంటి మార్పులు అంటే నరేంద్ర మోడీ గారి రాష్ట్రానికి రాకముందు ఈ రాష్ట్రంలో పొత్తుల సమీకరణాలు ఒకలా ఉన్నాయి, స్నేహ బంధాలు ఒకలా కొనసాగాయి. నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి వచ్చిన తర్వాత పొత్తుల సమీకరణాలు, స్నేహ బంధాలు, విమర్శలు, వాగ్వాదాలు ఒకలా మారాయి. సో ఏ పార్టీ పొలిటికల్ అజెండా ఆ పార్టీకి ఉంది, ఏ పార్టీ హిడెన్ అజెండా ఆ పార్టీకి ఉంది. అయితే ఎందుకు ఈ పరిస్థితులు మారాయి, ఈ వారం రోజుల్లో ఏం జరిగింది అనేది ఒకసారి చెప్పుకోవాలంటే ఒక ఫ్యాక్ట్ రిపోర్ట్ ఏంటంటే ఒక ఇంటెలిజెన్స్ రిపోర్టు రీసెంట్గా, అంటే మనం చెప్తాం చాలా వీడియోల్లో చెప్పుకున్నాం, రాజకీయ సీజన్ వచ్చే కొద్దీ పొలిటికల్ పార్టీలు సర్వేలు చేయిస్తాయి, రకరకాల సర్వేలు వస్తాయి, వారానికి ఒక సర్వే బయటకు వస్తుంది, అందులో నిజం ఉండొచ్చు నిజం లేకపోవచ్చు అని. మనం కూడా ఏదైతే రియాలిటీకి దగ్గరగా ఉంటుందో ఆ సర్వే రిపోర్ట్ ఇది అని చెప్తున్నాం. అయితే ఇప్పుడు ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక రిపోర్టు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఏమి బయటకు రావు, కాకపోతే గాలి వార్తలుగా మాత్రమే స్ప్రెడ్ అవుతాయి. నేను ముందే చెప్తున్నా, ఒక గాలి వార్తగా మాత్రమే స్ప్రెడ్ అవుతుంది, ఇది కూడా ఒక పుకారు గాలి వార్త లాంటిదే మాత్రమే. ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటే నువ్వేమైనా ఇంటెలిజెన్స్లో తలపెట్టి చూసావని మేధావులు కామెంట్ చేస్తారు, అటువంటి వాళ్ళ గురించి ముందే చెప్తున్నా. ఒక గాలి వార్తలు అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ ఇటువంటి ఇంటర్నల్ రిపోర్ట్లు ఏవైనా సరే సర్కిల్స్లో, పొలిటికల్ సర్కిల్స్లో అలా అలా తిరుగుతూ ఉంటాయి. సో ఒక నలుగురితో మాట్లాడుతున్నప్పుడు ఒక ఎవరో ఒకరు నా చెవిలో వేయొచ్చు, నా చెవిలో వేసిందని నేను ఇంకొకరిని ఎవరినో అడిగి కన్ఫర్మ్ చేసుకోవచ్చు, అలా చాలా ఉంటాయి, సోర్సులు బయటకు చెప్పకూడదులే. సో ఆ ఇంటెలిజెన్స్ రిపోర్టు వచ్చిన తర్వాతే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారాయి, చంద్రబాబు గారిలో భయం పెరిగింది, జగన్మోహన్ రెడ్డి గారిలో ధైర్యం పెరిగింది, పవన్ కళ్యాణ్ గారికి చేతిలోకి స్టీరింగ్ వెళ్తుందనే నమ్మకం కుదిరింది, బీజేపీ అందుకే ఇదంత ట్రాక్ మార్చింది అని అంటున్నారన్నమాట. ఇందుకే ఆ రిపోర్ట్ ఏంటంటే 2019తో పోలిస్తే ఈ మూడేళ్లలో వైసీపీ బలం తగ్గింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ తగ్గింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019లో ఉన్నంత గాలి ఇప్పుడు లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 జిల్లాల్లో బాగా బలహీనపడింది. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోయిన ఓట్ బ్యాంకు టీడీపీకి, జనసేనకి స్ప్లిట్ అయింది. అంటే వైసీపీ నష్టపోయిన ఓట్ బ్యాంక్ ఎంతైతే ఉందో అది మొత్తం టీడీపీకి వెళ్తే టీడీపీ గవర్నమెంట్ వచ్చేసినట్టే, వైసీపీ కోల్పోయిన ఓట్ బ్యాంక్ మొత్తం జనసేనకు వస్తే ట్రయాంగిల్ ఫైట్ జరిగినట్టే. సో ఇక్కడ జరిగింది ఏంటంటే వైసీపీ ఎంత ఓట్ బ్యాంక్ కోల్పోతుందో ఆ ఓట్ బ్యాంకు టీడీపీ జనసేనకు స్ప్లిట్ అవుతుంది. సో న్యూట్రల్ వర్గాలు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు, వాళ్ళు కూడా వైసీపీకి మళ్ళీ అంగీకరించే పరిస్థితి లేదు, టీడీపీకి వేయాలా లేదా జనసేనకు వేయాలా, ఈ రెండు పార్టీలు కలిస్తే వేయాలా అనే రకరకాల ఆలోచనల్లో ఉన్నారు కొన్ని వర్గాలు, కొన్ని న్యూట్రల్ వర్గాలు, నిరుద్యోగులు. వాళ్ళు కూడా నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు, వీళ్ళందరూ ఖచ్చితంగా టీడీపీకి వేసేస్తారని ఖచ్చితంగా బల్లబుద్ధి చెప్పలేరు, ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా చెప్పే పరిస్థితి లేదు, ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారనేది ప్రాక్టికల్గా రియాలిటీగా ఆలోచించే వాళ్ళు ఒప్పుకోవాల్సిన పదం, కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో జనసేన పార్టీకి 5-6% ఓటింగ్ పెరిగింది. జనసేన పార్టీకి 2019 ఎన్నికల్లో 6% వచ్చింది, అందులో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లోనే 9-10% వరకు వచ్చింది, ఇతర జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో 2%, కొన్ని జిల్లాల్లో 3%, ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీకి 6% వచ్చింది 2019 ఎన్నికల్లో. సో యాదన్న ఇప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం జనసేన పార్టీకి ఓట్ బ్యాంక్ పెరిగింది. సో మోర్ దాన్ 10% అయితే ఈజీగా ఉంటుంది. అంటే 2019 ఎన్నికల్లో 25 స్థానాల్లో టీడీపీ ఓటమికి జనసేన పార్టీ కారణమైంది. ఏలూరు జనసేన పార్టీకి 16,000 ఓట్లు వస్తే టీడీపీ 4,500తో ఓడిపోయింది. టీడీపీ ఓట్లే అవి, ఆ జనసేనకు వచ్చిన 16,000 ఓట్లలో 12,000 ఓట్లు టీడీపీవే ఉంటాయి. ఎందుకంటే టీడీపీ తరఫున పోటీ, జనసేన తరఫున పోటీ చేసిందే టీడీపీ నాయకుడు రెడ్డప్పల నాయుడు గారు. అలా మనం చెప్పుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బోండా ఉమాగారు 25 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంతేందుకు మంగళగిరి నారా లోకేష్ గారు 5,500 తేడాతో ఓడిపోయారు, అక్కడ సిపిఎంకి 10,000 ఓట్లు వచ్చాయి. అలాగే విజయవాడ పశ్చిమ, భీమిలి, అమలాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 25 నియోజకవర్గాల్లో జనసేన ఓట్లు చీలిక వలన టీడీపీ ఓడిపోయింది అనేది నిజం. సో జనసేన పార్టీకి ఓట్ బ్యాంక్ పెరిగింది అంటే టీడీపీకి డ్యామేజీ పెరిగినట్టేగా. సో 2019లో 25 ఉన్నప్పుడు ఇప్పుడు 40 ఉంటాయో, 35 ఉంటాయో, 50 ఉంటాయో, 60 ఉంటాయో ఇంకా పార్టీ ఊహించుకోవచ్చు. అంటే
అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి భయం. సింగిల్గా వెళ్తే ఖచ్చితంగా ఓట్లు చీలక ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, 2019లో జరిగిన డ్యామేజీ కంటే ఎక్కువ జరుగుద్ది అనేది టీడీపీకి ఒక అంతర్గత భయం అయితే ఉంది. ఏ టీడీపీ వాళ్ళు లేదా మేకపోతే గాంభీర్యం ప్రదర్శించి కామెంట్లు చేస్తే చేయొచ్చు, టీడీపీకి 120 సీట్లు 130 సీట్లు 150 సీట్లు అని చేస్తే అంటే అనొచ్చు. కానీ ఉన్నదొన్నట్టు ప్రాక్టికల్ ఒప్పుకోవాలంటే టీడీపీకి గతంతో పోలిస్తే ఓట్ బ్యాంక్ పెరిగింది. వైసీపీ వ్యతిరేకత ఓట్ బ్యాంకు కొన్ని వర్గాలు టీడీపీ దగ్గరికి వెళ్ళాయి, కానీ జనసేనకు కూడా ఓట్ బ్యాంక్ పెరిగింది కాబట్టి జనసేనకు పెరిగిన ఓట్ బ్యాంకు మళ్ళీ టీడీపీని దెబ్బకొట్టే అవకాశం ఉంటుందేమో కాబట్టి కొన్ని నియోజకవర్గాలు డ్యామేజ్ అవుద్ది కాబట్టి ఆ డ్యామేజ్ని కప్పిపుచ్చుకోవాలంటే జనసేనతో ఖచ్చితంగా పొట్టు పెట్టుకోవాల్సిన అవసరం టీడీపీకి ఉంది. పైగా ఇక్కడ జనసేన పార్టీ కూడా మాకు ఓట్ బ్యాంక్ పెరిగింది కదా మేము గెలిచేస్తాం సీఎం సీట్కి వెళ్ళిపోతాం అసెంబ్లీకి వెళ్ళిపోతాం అంటే కుదరదు. వాళ్ళకున్న 6+6 12%తోనో లేదు 15%తోనో లేదు 20% ఓట్లతోనో అసెంబ్లీలో చక్రం తిప్పేస్తాం కింగ్ మేకర్ అయిపోతాం అంటే కుదరదు. ఒక నియోజకవర్గంలో ముక్కోన పోటీలు అయినా ఆ నియోజకవర్గ సీటు ఎమ్మెల్యే సీటు గెలవాలి అంటే మినిమం 40% ఓటింగ్ రావాలి, ఓట్లు రావాలి. అంటే 2 లక్షల ఓట్లు పోలైతే మినిమం తక్కువలో తక్కువ 75,000 ఓట్లు ఆ పార్టీకి పడాలి. అటువంటి పరిస్థితి జనసేన పార్టీకి ఏ నియోజకవర్గంలో కూడా లేదు. రాష్ట్రంలో ఉన్న ఏ నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీకి 40% లేదా 30% ఓటింగ్ లేదు. అక్కడక్కడ కొన్ని చోట్ల ఉంటే ఉండొచ్చు కాక, ఏ భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, కాకినాడ అలాంటి కొన్ని చోట్ల బాగా ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉంటే ఉండొచ్చు కాక 30%, అది కూడా చెప్పలేం. సో వాళ్ళకున్న 12%తో వాళ్ళు అధికార పీఠం ఎక్కలేరు, ఎక్కువ మంది ఎమ్మెల్యేలుగా గెలవలేరు, కానీ టీడీపీకి పడాల్సిన దెబ్బ మొత్తం పడిపోద్ది. అందుకే తెలుగుదేశం పార్టీ భయం. జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం ఏంటి? టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోకూడదు, అలా పొత్తు పెట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ ద్వారా చక్రం తిప్పగలరు. సో బీజేపీని మధ్యలో ఇంటర్ఫీర్ చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ గారిని శాసించగలరు. సో జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీని, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి స్ప్లిట్ అయిన ఓట్ బ్యాంక్ని రెండు పార్టీలకు చీల్చేలాగా, అంటే తన వ్యతిరేక ఓట్ బ్యాంకు ఎలా చేయాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించే పొజిషన్లో ఉన్నారు. ఈ రాష్ట్ర రాజకీయాల్లో అర్థం చేసుకోవాల్సింది అది. తన వ్యతిరేక ఓట్ బ్యాంకు కలిసి పోటీ చేయకూడదు, విడివిడిగా పోటీ చేయాలి అని శాసించే పొజిషన్లోకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. బికాజ్ ఆఫ్ బీజేపీ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ ఫ్రెండ్షిప్. సో జనసేన పార్టీకి ఈ విషయం తెలీదా? తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలీదా? తను సింగిల్గా పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయని తెలుసు. తెలుసు కాబట్టి ఆయన చాలాసార్లు అన్నాడు ఓట్లు చీలనివ్వను, ఓట్లు చీలనివ్వను, వైసీపీని దించేస్తాను అని. కానీ ఓట్లు చీలనివ్వను అనే మాట కాస్త ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనే వరకు వచ్చింది. సో దట్స్ ద ఇంటర్నల్ గేమ్ బిట్వీన్ బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నేను అంటాను. సో ఇక్కడ జనసేన ఇంటెన్షన్ వేరుండొచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఇంటెన్షన్ వేరుండొచ్చు, ఆయనకు స్వచ్ఛ రాజకీయాలు చేయాలనే ఉద్దేశం ఉండొచ్చు, జనంలోకి స్వేచ్ఛగా వెళ్ళాలనే ఉద్దేశం ఉండొచ్చు, గెలవాలనే కసి పట్టుదల ఉండొచ్చు. కానీ బీజేపీతో ఉన్నంతకాలం ఆయన సొంత ఆలోచనలు సొంత రాజకీయం చేయలేరు అనేది అయితే మాత్రం వాస్తవం. సో పొత్తులను కూడా బీజేపీ శాసించే స్థాయిలో ఉండడం ఈ రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలియజేస్తాం. చూద్దాం, ఇది అంత ఈజీ వ్యవహారం కాదు. రాబోయే 6 నెలల్లో ఏదైనా జరగచ్చు. 2023 ఏప్రిల్ నాటికి ఏదైనా జరగచ్చు. చూద్దాం ఏం జరుగుద్ది అనేది. ఇటువంటి కీలకమైన సున్నితమైన లోతైన విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో కంటెంట్ నచ్చితే మీ మిత్రులందరికీ కూడా లింక్ షేర్ చేసి త్వరలో 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి అయ్యో. థ్యాంక్ యూ.